ఏంటెందుకు కార్తీక్ ఇంటికి వెళ్తున్నాడు? ఇదివరకే నీకు సుబ్రహ్మణ్యానికి గొడవ జరిగిందని అందరికీ తెలుసు, అందుకే నిన్ను పిలిపించాను. ఇదిగో అడ్వాన్స్. దాని మొహం మీద యాసిడ్ పడాలి, ఆ మొహాన్ని కార్తీక్ ఆశ్రయించుకుని దానికి దూరం అయిపోవాలి. ఇదిగో ఫోటో, పూజ సిఎంఆర్లో ఉంది, వెంటనే బయలుదేరు. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఇలా ఫోన్ చేసి పిసిగిస్తారు. కట్ చేశాడే, చాలా థ్యాంక్స్ సార్. నువ్వు వెళ్ళు, నేను సెల్ తీసుకో. ఏమైంది సుబ్రహ్మణ్యం? ఏమైందిరా? లేదురా, యాసిడ్ పడి. యాసిడా? యాసిడ్ ఏంట్రా? ఏమైందిరా చెప్పు, నిన్న అడుగుతుంది, చెప్పరా? నేను చెప్తాను. అన్నిటికీ కారణం సుబ్రహ్మణ్యం. కదా సుబ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యమా? ఏంటక్కడ నువ్వు అనేది? అవును, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? సుబ్రహ్మణ్యం నీ కోసం ఓ రోజు ఆటో డ్రైవర్ ని కొట్టాడు కదా, అందుకని వాడు నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. నేను కొట్టడానికి వాడు ప్లాన్ వేశాడు. అప్పుడే వాడికి నువ్వు డబ్బున్న వాళ్ళ బిడ్డవని తెలిసింది. మమ్మల్ని డబ్బడికి బ్లాక్మెయిల్ చేశాడు. మేము ఇవ్వమని చెప్పాం. ఆ కోపంతో నేను ఏవైనా చేయాలనుకున్నాడు. సుబ్రహ్మణ్యం నీకు సపోర్ట్ గా ఉన్నాడని తెలిసి వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత నువ్వు పూజ ఇక్కడ ఉన్నారని వాడికి తెలిసింది. మళ్ళీ వాడు మాకు ఫోన్ చేశాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని చెప్పాం. ఆ తర్వాత నీకు చాలా సార్లు ఫోన్ చేశాం, నువ్వు ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు, అందుకే డైరెక్ట్ గా వచ్చేసావు. పోనీ, పోలీసులు కంప్లైంట్ ఇద్దామక్క. రేపు పూజ మన ఇంటికి కోడలుగా రాబోయే పిల్ల, తను కోర్టు చుట్టూ తిరిగితే బాగుంటుందా? అది మాత్రమే కాదు, మీరు ప్రేమించుకోవడం ఇష్టం లేక నేనే పూజ మీద యాసిడ్ పోయమనాన్ని ఆ రౌడీ కోర్టులో చెప్పురా చెప్తాడు. ఆ తర్వాత పూజతో కలిసి మీ అక్క కూడా కోర్టు చుట్టూ తిరిగి అవమానపడాలి. అయ్యో వద్దక్క, కానీ సుబ్రహ్మణ్యమే లేకపోతే పూజ బతికేమై ఉండేదో. అవును సుబ్రహ్మణ్యం, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? అదే నిజమైన స్నేహం కదా సుబ్రహ్మణ్యం.